ఈ రోజు మనతో పాటు ఉన్నారు సరికొత్తమైన టీం అలిపిరికి అల్లంత దూరంలో టీం ఉన్నారు. హాయ్ నిఖిత గారు, అనివెన్ రావణ్ గారు, అనివెన్ అలంకృత గారు. సో ముందుగా మీరు ఎలా ఉన్నారు? ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత చూడండి, ఎవరికైనా రెండు ఉంటాయి. ఏంటి అండి? షేడ్స్ అంటారు, మంచి చెడు ఉంటాయి. సో మంచి చూసుకుంటే నా పేరుతో ఉన్న పురాణాల్లో ఉన్న పర్సన్ మంచోడు. సో అట్లా ఆ జోన్ లో వెళ్ళిపోవచ్చు అంతే. ఇంకోటి రామ్ అంటే ఎక్కువ నోటీస్ అవ్వదు, రావణ్ అంటే ఇప్పుడు అందరూ అడుగుతున్నారు కదా. అంతే అలాగా. సో ముందుగా నిఖిత గారు చెప్పండి, ఫస్ట్ మూవీ డెబ్యూ హౌ ఎలా అనిపిస్తుంది? ఒక అంటే సినిమా చేస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది కదా, ఎలా ఆ బయటికి తీయండి ఆ ఫీలింగ్ని. ఫీలింగ్ని అంటే ఇప్పుడు తీయాలంటే చాలా ఉంది. 18th చాలా దగ్గరకు వచ్చేసింది మూవీ. సో ఇప్పుడున్న ఫీలింగ్ అయితే సూపర్ ఎగ్జైటింగ్గా ఉంది. టెన్షన్ మా డైరెక్టర్ గారు తీసుకుంటున్నారు కాబట్టి మేమైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాము. మూవీ థ్రిల్లర్ విత్ డెవోషనల్ టచ్. సో ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్లో ఉన్నందుకు లక్కీగా ఫీల్ అవుతున్నాను. నా డెబ్యూ మూవీ అవ్వడం అసలు ఇట్స్ రియలీ వెరీ గ్రేట్ఫుల్, ఎందుకంటే చాలా యూనిక్ థింగ్స్ ఉన్నాయి. టైటిల్ చూసి అర్థమైపోతుంది తిరుపతి అని. సో ప్రతి ఒక్క సీన్ తిరుపతిలోనే తీసాము. మా ఎవ్రీ క్యారెక్టర్ డెవోషనల్ థింగ్కి టచ్ అయ్యే ఉంటుంది. ఇప్పుడు నాది, రావంది. సో చాలా యూనిక్గా ఫీల్ అవుతున్నాను నేను కూడా చెప్పాలంటే. సో మీరు చెప్పండి, అంటే యాక్చువల్లీ ముందే చెప్పాల్సింది విత్ టూ బ్యూటిఫుల్ అంటే టూ బ్యూటిఫుల్ అండ్ టూ హ్యాండ్సమ్స్ అని చెప్పేది ఉండే, కానీ ఎందుకులే అందరికి తెలుసు కదా. సో మీరు చెప్పండి అలంకృత గారు, ఎలా అనిపిస్తుంది యాజ్ ఇండస్ట్రీ ఫీల్డ్లో మీకు ఫస్ట్ సినిమా? ఈ ఫస్ట్ సినిమానే తిరుపతి టచ్లో అంటే దేవుడి టచ్లో రావడం మా అందరి కెరియర్స్కి ఒక దేవుడే అలా బ్లెస్ చేశారు. యా, బ్లెస్ చేసినట్టు అది ఒక ఇది ఉంది మాకు అందరికి. అండ్ ఫస్ట్ మూవీ ఇది అవ్వడము చాలా హ్యాపీగా ఉంది. అండ్ రిలీజ్ డేట్ కూడా దగ్గరలో ఉంది. సో ఒక ఎమోషనల్ ఉంటుంది కదా, బయటకి చెప్పుకోలేము కానీ లోపల నుంచి క్లిక్ అయితే 100% హిట్ అవుతుంది. సో యా రావణ్ గారు, అంటే మనం టీజర్లో చూస్తుంటే అంటే మీరు పటాలు అమ్మడము అది నిజంగా చూడడానికి నేచురల్గా, అంటే నేను వెళ్ళినప్పుడు తిరుపతిలో కూడా సేమ్ అట్లే తీసుకోండి సార్ తీసుకోండి సార్ అంటారు. అంటే దానికి ప్రాక్టీస్ పడిందా ఏంటి పటాలు అమ్మడానికి సేల్ అయ్యా నిజంగా? అంటే షూటింగ్ పరం కాకుండా ఎవరికైనా సేల్ చేశారా నిజంగా? యాక్చువల్లీ మీరు మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు కొన్నారా? అప్పుడు ఎప్పుడు అప్పుడు పటాలు ఎవరో తీసుకొచ్చినప్పుడు ఆల్రెడీ ఉన్నాయి మా దగ్గర, ఆల్రెడీ ఉన్నాయి మా దగ్గర. అదే జరుగుతుంది ఎక్కడైనా, అంటే మోస్ట్ పీపుల్ కొనరు. మీరు ఎక్కడ కొన్నారు అలాంటి ఒక షాప్ ఎక్కడ ఉంటుంది? మీరు కొన్న షాప్ లాంటి షాప్ పెట్టుకోవాలని వాడి డ్రీమ్, అంటే ఆ క్యారెక్టర్ది. సో దానికోసం వాడు సినిమా అంతా తాపత్రయపడుతుంటాడు, మంచి షాప్ పెట్టుకోవాలరా, మంచి షాప్ పెట్టుకోవాలరా, దానికోసం వెనక బ్యాగ్ వేసుకున్నా ఎవ్రీథింగ్, ఏదైనా ఎవ్రీథింగ్ అదే ఉంటుంది. అండ్ మీరు అన్నదానికి నిజంగానే వెళ్ళి చాలా చోట్ల అన్నాం, సేల్ చేశారు. సేల్ అవ్వాలా? నీళ్ళండోళ్ళు అందరూ ఎవరు దగ్గరికి వెళ్ళి కొనండి సార్ అంటే పోవయ్యా అన్న, ఎవరు కొనలా. బట్ స్టిల్ మేము లైవ్ లొకేషన్స్లో చేసాము అండ్ అమ్మటం కూడా జరిగింది. అంటే ఎవరు కొనలేదు, బట్ నేను వెళ్ళి వాళ్ళకి ఆఫర్ చేయటం, వాళ్ళు నో చెప్పడం. ఇవన్నీ ఫన్నీగా ఉండే, బట్ అదే టీమ్ వెనక ఎంజాయ్ చేస్తుంటారు, నేను కూడా ఎంజాయ్ చేస్తుండే. బట్ అంటే మనం తిరుపతికి వెళ్ళాలంటే అది ఒకటి ఫీలింగ్ ఉంటుంది మనకి. ఏంటంటే ఒక వారం ముందు ఫిక్స్ చేసుకుంటాం అంతా కూడా, నెక్స్ట్ వీక్ వెళ్ళాలి మనము. అంటే ఆ నేచరు, ఆ క్లైమేట్, ఆ ప్లేస్ ఇంకెక్కడ దొరకదు మనకి, ఆ పీస్ఫుల్నెస్ అనేది. మీరు అంటే తిరుపతి చాలాసార్లు వెళ్ళుంటారు, షూటింగ్ చేస్తూ వెళ్తూ అది ఎలా అనిపించింది మీకు? యాక్చువల్గా నేను తిరుపతిలో చదువుకున్నా, 4 ఇయర్స్ బీటెక్ చేశాను. సో నాకు అప్పటికన్నా ఇప్పుడు చాలా ఎక్కువ ఎంజాయ్ చేశాను. అంటే ఏమంటారు అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు క్యారెక్టర్స్తో ఉండి నేను ఇక్కడ ఉన్నానని చెప్పడం వేరే, నేను నా డెబ్యూట్ మూవీ అక్కడ చేస్తున్నానే ఫీలింగ్, ఇంత మంచి కథలో నేను భాగమే అని ఈ అన్ని ఫీలింగ్స్. ఇట్ వాజ్ మోర్ ఎగ్జైటింగ్ నాకు చూడడానికి. అప్పుడు నేను చదువుకుంటుండే కదా, సో అటు వేరే వేరే పనులు ఉండే. ఇప్పుడు హ్యాపీగా అలా కూర్చొని బిల్డింగ్ టాప్ నుంచి అలా చూస్తుంటే కొండని బా వేరే ఫీలింగ్. నిజంగా మీరన్న అది అంటే షూట్ ఒకటి కాకపోతే కొంచెం ప్రెజర్ ఉండేది, బట్ ప్రెజర్ అంతా డైరెక్టర్ వాళ్ళు తీసుకున్న వాళ్ళు కాబట్టి మనం కొంచెం కామ్గా బాగా ఎంజాయ్ చేశాను. అంటే మీ ముగ్గురు అంటే ఫస్ట్ సినిమాకి సో బ్లెస్సింగ్స్ అయితే వచ్చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది, ఇక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్తున్న ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్ అలానే కంటిన్యూ అవ్వాలైతే కోరుకుంటున్నాను నేను. సో మీకు అంటే రావణ్ గారితో సీన్స్ చాలా ఉన్నాయి, సో ఎలా అనిపించింది? అంటే ఫన్నీ మూమెంట్స్ చాలా జరుగుంటాయి షూటింగ్ టైంలో, ఒక ఫన్నీ మూమెంట్ మాతో షేర్ చేయండి. రావణ్తో ఫన్నీ మూమెంట్ అన్నీ ఫన్నీగా ఉన్నాయి చెప్పాలంటే, మేము లొకేషన్స్లోనే ఫుడ్ అది తినేసేవాళ్ళము. లైక్ అక్కడ ఏం ప్రాబ్లం ఉండేది కాదు అక్కడ పీపుల్తో కూడా. సో ఒకరోజు బయట ఫుడ్ అది పెట్టినప్పుడు ఒక ఆటో ఉంది, సో
ఆటో డ్రైవర్ లాగా మన రావణ్ వెనకాల కూర్చొని అక్కడే ఫుడ్ తిన్నాము. సో నాకు అదొకటి గుర్తు, ఎందుకంటే రియల్ లైఫ్లో అలాంటివన్నీ నేనైతే చేయలేదు ఎప్పుడు, అలాంటి క్యూట్ లిటిల్ ఎక్స్పీరియన్సెస్ చేయలేదు. సో అలాంటివన్నీ బాగా అనిపించాయి. మీరు చెప్పండి, అంటే మీకు కూడా చాలా ఫన్నీ మూమెంట్స్ జరుగుంటాయి, ఏదైనా ఒక ఫన్నీ మూమెంట్ షేర్ చేయండి. మా ఫన్నీ మూమెంట్ అంటే నా ఫస్ట్ డే ఆఫ్ షూటే నాకు ఒక హనీబీ బైట్ అయింది. సో అది రాగానే నేను అలా అరిచి ఏడ్చేసి, సో ఫస్ట్ డేలోనే నన్ను రియల్గా ఏడవడం చూసారనమాట వీళ్ళందరూ. సో అది ఒక చిన్న ఆక్వర్డ్ అండ్ ఫన్నీ క్యూట్గా ఉంటే మంచి పని మొదలెట్టే ముందు తీపి టేస్ట్ చేయాలంటారు కదా, సో డైరెక్ట్ మీరు టేస్ట్ చేయలేరు హనీబీ వచ్చేసి టేస్ట్ చేయలేదని వచ్చింది. సో అలా కంటిన్యూ అయింది అంటారు. సో ఈ సినిమాలో అంటే పాటలు చెప్పాలంటే మనకి శంకర్ మహాదేవన్ గారి పాట, అది నిజంగా చెప్పాలంటే ఆ పాట వింటున్నా కొద్దీ ఆ మైండ్ లోనే ఆ తిరుగుతుంది ఆ పాట. అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఆ పాట వింటున్నా కొద్దీ? అంటే మనం చేసిన సినిమాలో అలాంటి ఒక లెజెండరీ సింగర్ పాడడం అనేది ఒక ఒక మూమెంట్, లైఫ్ టైం మూమెంట్ లాగా ఉంటుంది. అంటే మీరు ఆర్జన్నారు కాబట్టి మీకు ఇంకా లైక్ తెలుసు. అంటే ఒక సాంగ్కి అంటే ఏదేమైనా సాంగ్ నిలిచిపోద్ది అలాగా లైఫ్లో. అలాంటి ఒక సాంగ్ తిరుపతి మీద ఇప్పటివరకు లేదు. అలాంటి సాంగ్ని ఒక లెజెండరీ సింగర్ వాయిస్లో వినడం, అండ్ నాకు ఎంత తిరుపతి ఇష్టమో తిరుపతి వాళ్ళకి డబుల్ ఇష్టం తిరుపతి. అలాంటి వాళ్ళకి ఒక గిఫ్ట్ లాగా అనే ఫీలింగ్ ఉంది. అండ్ మావి అదొకటే కాకుండా ఇప్పుడు సెకండ్ సాంగ్ తెలుపన అది కానీ, ఇప్పుడు మా టీజర్ కానీ మా ట్రైలర్ కానీ ఇవన్నీ ఒక బ్లాస్ట్ లాగా ఉన్నాయి. అంటే ఫస్ట్ సాంగ్ మా తిరుపతి అయితే ట్రెండింగ్లో ఉండే, ట్రెండింగ్లో ఉంటే అసలు ఒక మనకు తెలుసు అంటే కొత్త వాళ్ళం ఎలా రిసీవ్ చేసుకుంటారు ఉండేది. బట్ అది ఇచ్చిన బూస్ట్ మామూలు బూస్ట్ కాదు. థ్యాంక్స్ టు ఫన్ కళ్యాణ్ గారు అండ్ అంటే మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు, అండ్ కిట్టు విశ్వప్రగడ గారు ఫర్ రైటింగ్ దోస్ బ్యూటిఫుల్ లిరిక్స్, అండ్ మా డైరెక్టర్ గారికి ఆయనతో పాడించినందుకు శంకర్ మహాదేవ్ గారితో. సో తిరుపతిలో అంటే ఫుడ్స్ చాలా ఉంటాయి. సో ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్స్ టేస్ట్ చేయించారు ఇద్దరికి? ఇద్దరికి టేస్ట్ చేసి ఫస్ట్ టైం ఏంది ఎలా అన్నారు రేటింగ్? అంటే రేటింగ్ వాళ్ళని అడగాలి. చెప్పండి ఏ ఫుడ్ టేస్ట్ చేయించారు మీతో? బయట ఎక్కడ ఏం తినలేదు, ప్రొడక్షన్ ఫుడ్ సార్. ప్రొడక్షన్ ఫుడ్ అంటే ఏంటి, ఏంటి ప్రొడక్షన్ అంటే ఏంటి? అక్కడ నుంచి ఆ ఏరియాని ఇక్కడ నుంచి తీసుకొచ్చి మనం ముంబై నుంచి పట్టుకొచ్చి పావు బాబోజ్ అయితే తిన ఉంటారు కదా. సో లేదు బాగుంది, చాలా బాగా అనిపించింది. నార్మల్ పప్పులు సాంబార్ రైస్ క్యాబేజ్ రైస్ అనుకుంటా కదా. అవును, నేను ఇప్పుడు ఆ టైంలో బేసిక్ ఏమైందంటే మా డైరెక్టర్ గారు నాన్ వెజ్ తినలేదు. అంటే ఈ హోల్ థింగ్ చేస్తున్నప్పుడు హీ ఫెల్ట్ ఇట్ యాజ్ సో సాక్రెడ్ బాగా చేయాలి అని. సో ఆ జోన్లో మీ అందరం కొంచెం వెజ్కే అయ్యాము, బట్ నేనేం తగ్గలేదు, నేను తినేవాన్ని రెగ్యులర్గా వెళ్ళి వెళ్ళి ఎగ్ దోశలు క్యాచ్ చేసేవాన్ని. అంటే లైక్ బాగుండేది. నేను అప్పుడు ఆ డేస్లో అప్పుడు ఉన్నప్పుడు కూడా లీలా మహల్లో కానీ మన మహతి ఆటోరియం దగ్గర కానీ లైక్ నాకు నచ్చేది అక్కడ వెళ్ళి తినాలి అని. అది మళ్ళీ వెళ్ళి ఐ యూస్ టు టేస్ట్ మామూలుగా తినేవాన్ని అలా. అదే తగ్గేది లేనట్టు కుమ్మేది లేనట్టు అంతే అంతే లైక్ యా మళ్ళీ మళ్ళీ రాదు కదా, మళ్ళీ పోవాలి ఖర్చు పెట్టుకొని వెళ్ళాము రోజు తిందాం అది ఉండే. మీరండి నిఖిత గారు అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ టేస్ట్ చేశారు తిరుపతిలో మీరు, అంటే మీకు బాగా నచ్చిన ఫుడ్ ఏంటి? బాగా నచ్చిన ఫుడ్ ఫుడ్ మొత్తం నచ్చింది లైక్ అంటే మొత్తం తినేశారు మీరు? అంటే అన్ని టేస్ట్ చేస్తాను, అన్ని కొంచెం కొంచెం చేస్తాను కాబట్టి మ్యాక్సిమం కవర్ చేస్తాను. ముగ్గురులో ఫుడ్ ఎవరు? నేనే ఉంటా. అంటే నేను ఇప్పుడు అక్కడ ఒకసారి చికెన్ చేసుకొచ్చారు అంటే మా లొకేషన్లో ఆ ఓనర్ మాకు సో ఫ్రెండ్లీ ఉండే తిరుపతి పీపుల్ కూడా. అక్కడే చికెన్ చేసి వాళ్ళు ఇచ్చినప్పుడు అది అసలు లైఫ్ టైం చికెన్ ఫ్యాంటాస్టిక్ ఉండేది. అంటే ఉంది ఆ రోజు, అంటే లేక చాలా ఉంది. అంటే నేనైతే అదే వీళ్ళందరూ డైట్లు ఏమైనా ఉంటాయి కదా, మీరు అది రాంగ్ క్వశ్చన్ అడిగారు యాక్చువల్గా, తిన్నారా తినరా అట్లా. సో నేనైతే ఎంజాయ్డ్ ఫుడ్ అంటే మనకి తిరుపతిలో అర్లీ మార్నింగ్ చల్లని గాలి అక్కడ నుంచి మ్యూజిక్ ఆ ఫీల్ వేరు కదా. ఎలా ఎలా ఎంజాయ్ చేశారు మీరు ముగ్గురు ఆ ఫీలింగ్ మాతో పాటు షేర్ చేయండి. ఆ చలిలో షూట్ చేయడం ఇట్ వాస్ ఫన్. మన లేట్ నైట్ షూట్స్ కూడా ఉండేది, సో ఈవినింగ్ 5-6 కల్లా స్టార్ట్ అయ్యి లేట్ నైట్ అంతా బాగుండేది. నాకు నేను చేసినప్పుడు నైట్ షూట్ వచ్చేసి ఒక చేసిన్ చేసాం 3-4 డేస్. అంటే మాది నైటే జరిగే సినిమా యాక్చువల్గా మొత్తం. సో మాకు నైట్ షూట్స్ ఎక్కువ ఉండేవి. అది ఏమంటారు ఒక ఎంటీ రోడ్డు, ఇంత పెద్ద ఎంటీ రోడ్డు, వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఇక్కడ నుంచి మనం ఇన్ని రోజులు వెహికల్స్ హెవీగా, అంటే మీకు తిరుపతి అంటే ఐడియా ఉంటుంది ఎంతోమంది టూరిస్టులు వస్తుంటారు యాత్రికులు అందరూ, పర్మిషన్స్ అన్ని కష్టం, దే టు కాల్ పర్మిషన్స్ అండ్ అక్కడ పరిగెడుతుంటే నాకు అనిపించింది అరే బాబు ఈ రోడ్లో మనం ఆటో ఎక్కిపోయాము. అంటే కాలేజీ నుంచి షేర్ ఆటో, బట్ ఇక్కడ అసలు మన కోసం మనం
ఆ వైబ్ వేరుండే, అంటే లైక్ ఎంజాయ్ అలాట్. అండ్ ఈవినింగ్ టైం మీరు అనాల్సింది మార్నింగ్ కన్నా మాకు ఈవినింగ్ 6 తర్వాత షూట్ అయిపోయాక మేమున్న హోటల్ దగ్గర నుంచి బిల్డింగ్ మీద నుంచి చూస్తే డైరెక్ట్గా కొండ కనిపించేది. అక్కడ చిన్న దారి లైట్ నిజంగానే అంటే ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్స్ అవి. ఒక ఒక ఫోటో తీసి పెట్టుకున్నా కానీ ఆ ఫోటో నీకు చూపించిన ఆ మూమెంట్లో ఉండడం అనేది బ్యూటిఫుల్ అసలు. సో మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు అంటే కనబడుతుంది, అంటే డల్గా ఉండరు కానీ ఎంజాయ్ ఫుల్ చేస్తుంటారు, ఇద్దరికన్నా ఎక్కువ ఎంజాయ్ చేసింటారని అనుకుంటా, అంతేనా? అంటే చెప్పు చెప్పు. అంటే అది తిరుపతి కాదు, నేను వెళ్ళిన తిరుమల వెళ్ళాను కానీ తిరుపతిలో ఎప్పుడూ ఉండలేదు. సో నాకు అవన్నీ చాలా డిఫరెంట్గా అనిపించాయి, కొత్తగా అనిపించాయి. చూడడమే ఫస్ట్ టైం, అది కూడా చాలా డెప్త్గా చూడడం. అండ్ మేము చేసిన లొకేషన్స్ కూడా నేను ఎప్పుడు వెళ్ళనివి అవి. ఇప్పుడు నేను సేవ చేస్తూ ఉంటాను, లైక్ వాలంటీర్ నేను నా క్యారెక్టర్ దీంట్లో గోశాలలో. సో నేను ఎప్పుడో గోశాల ఎప్పుడు వెళ్ళలేదు, అయితే ఫస్ట్ టైం. సో అది అండ్ మేము వచ్చేటప్పటికి రోడ్స్ పైన లైక్ జనరల్ పీపుల్ లాగానే జరిగే సీన్స్ అన్ని. ఇప్పుడు యూనివర్సిటీ రోడ్స్లో బైక్ వేసుకుని వెళ్ళిపోతుంటే అంటే అదే బాగుండే, చాలా బాగుండే. అంటే నాకైతే ఐ ఫెల్ట్ ఇట్ లైక్ మళ్ళీ లైఫ్ టైం మూమెంట్స్ ఏమైనా నాకు. అంటే నేను చదివిన ఊర్లో, నేనున్న ఊర్లో, నా దోస్తులందరితో తిరిగిన ప్లేస్లో మళ్ళీ షూట్ చేయడం వేరే లెవెల్. సో ఇప్పుడు మనం డైరెక్టర్ గారి గురించి మాట్లాడతాం, ఆనంద్ గారి గురించి. ఆనంద్ గారు అంటే ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసిన తర్వాత చెప్పారు మీరు ముగ్గురు ఈ సీన్స్ ఉన్నాయి మీ ముగ్గురికి, అప్పుడు మీకు ఏమనిపించింది చెప్పగానే? మీరు అప్రోచ్ అయ్యారా లేదా ఆనంద్ గారు మీతో అప్రోచ్ అయ్యారా, ఎలా జరిగింది ఆ సినారియో? యాక్చువల్గా నాకు ఫ్రెండ్ చెప్తే నేనే అప్రోచ్ అయ్యాను ఆనంద్ని. వెళ్ళి వెళ్ళాను, వెళ్ళాక ఒక 2 మినిట్స్ చెప్పారు లైన్, ఇలా కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకుంటుంటే నేను వెళ్ళాను. చెప్పాక నాకు ఒక పాయింట్ చెప్పారు, ఇప్పుడు ఒక 80% ఆఫ్ ఫిలిం అంత నైట్ జరుగుతుంది, నీ క్యారెక్టర్ ఇలా పటాలు అమ్ముకునే పర్సన్. నాకేంటంటే అంటే ఒక రియల్ క్యారెక్టర్ చేయాలి అని ఉండే, అంటే అట్లా వెళ్తే బాగుంటుంది, అంటే జనాలు మనం అంటే మనం చేయగలం, అది మన పొటెన్షియల్, అది బేసిక్గా మనం రియల్గా కనపడతాం కాబట్టి అది చేయొచ్చు అని. దెన్ ఆ స్క్రిప్ట్ ఏదైతే అప్పుడు చిన్నగా చెప్పారో నేను ఫిదా అయిపోయా, అంటే వావ్ అనుకుని నేనే ఇంకా కాల్ బ్యాక్ చేసుకుంటూ నేనే ఐ జస్ట్ కాల్ నేను నేనే చేస్తా అని. అండ్ దెన్ నాకు ఎప్పుడైతే ఫస్ట్ టైం మొత్తం కథ అంతా నేరేషన్ చేసి ఓ బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చాడు, ఆ బౌండ్ స్క్రిప్ట్ ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు అంటే సేమ్ ఒక డైలాగ్ కూడా మార్చకుండా ఇట్ వాస్ ద సేమ్ థింగ్, అంటే నాకు చాలా ఈజీ అయిపోయింది. అంటే నెక్స్ట్ ఏం చేస్తాం సో ప్లాన్డ్గా. అండ్ నేను ఫస్ట్ టైమర్ కానీ నాకు ఆనంద్ ఫస్ట్ టైమర్లో అనిపించలేదు, అంటే ఆ క్లారిటీకి నాకు డౌట్ ఉండేది, బాగుందా బాగా చేస్తున్నానా ఇలా. అంటే ముగ్గురికి అదే ఉంటుంది, బట్ ఆనంద్ గేవ్ అస్ కాన్ఫిడెన్స్, ఓకే యూర్ డూయింగ్ గుడ్, బాగుంది ఎందుకు బాగుంది అని. సో ఇప్పుడు మాకు చూస్తే కానీ మూవీ కానీ అంటే లైక్ చూసాక ఇప్పుడు ఈ ట్రైలర్స్ కానీ అది సేమ్ ఓకే, అది రిఫ్లెక్ట్ అయింది. ఆనంద్ కాన్ఫిడెంట్, చాలా కాన్ఫిడెంట్ ఉంటాడు మా డైరెక్టర్. సో ఆ కాన్ఫిడెన్స్ మాకు ఇప్పుడు కనిపిస్తుంది, అదే కాన్ఫిడెన్స్ మేము కంటిన్యూ చేసాం మూవీలో. సో మీకు అంటే మీతో అప్రోచ్ అయినప్పుడు ఎలా ఉండే స్టార్టింగ్, ఎలా అప్రోచ్? నాకు నేను వేరే వాళ్ళ నుంచి కాంటాక్ట్ చేయండి, సో అసలు నేను సెట్ అవుతానా లేదా అని చెప్పి ఆఫీస్కి పిలిచారు. సో వెళ్ళాను, అక్కడ స్టోరీ చెప్పారు అండ్ ఫార్చునేట్లీ బాగా సెట్ అయ్యాను అని అనిపించింది డైరెక్టర్కి. సో నాకు కూడా చాలా ఉండింది లైక్ స్క్రిప్ట్, ఈ స్క్రిప్ట్ విన్నాక అండ్ ఫ్రెష్ ఫేసెస్తో వెళ్తున్నారు. సో నా డెబ్యూ కూడా ఒక మంచి స్క్రిప్ట్ ఉన్నది చేస్తే బాగుంటుంది అని నాకు ఎప్పటి నుంచో ఉంది, ఫార్చునేట్లీ దొరికింది. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నేను డిఓపి త్రూ వచ్చాను తెలుసు. సో అక్కడ వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను, నేను ఆడిషన్ ప్రాసెస్లో ఆనంద్ గారిని కలిశాను. చూస్తే సాఫ్ట్గా చాలా ఇన్నోసెంట్గా, ఎక్కువ మాట్లాడతారు కానీ మళ్ళీ మాట్లాడినట్టు వర్క్ వైజ్ అలా ఉంది. కానీ మళ్ళీ అంతా ఓకే అయిన తర్వాత షూట్ స్కెడ్యూల్లో బాగా అనిపించింది ఆ స్టోరీ నరేషన్ అదంతా. ఐ ఫెల్ గుడ్ అంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ స్టోరీ ఆయన చెప్పడంలో, ఆయన ఇచ్చే కాన్ఫిడెన్స్ వల్ల మాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎస్, అంటే ఇప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఎలా అనిపించింది అంటే ప్రొడ్యూసర్ గారి గురించి ఏం చెప్తారు మీరు? ప్రొడ్యూసర్ గారి గురించి అంటే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు మా ప్రొడ్యూసర్స్ రమేష్ డబ్బుగట్టు గారు అండ్ రాజేంద్ర గారు, వీఆర్ సో థ్యాంక్ఫుల్. అంటే ఒక కొత్త వాళ్ళకి అది నాలంటోడికి అర్థమైంది, అంటే కొత్తగా ఎంటర్ అవ్వాలనుకున్న ముగ్గురికైనా, ఇప్పుడు కొత్తగా ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళకి అండర్స్టాండ్ అవుతుంది. అంటే ఒకరిని నమ్మి నిజంగా నేను చేయగలుగుతానా అనేది క్వశ్చన్ నాకు. సో అలాంటి మమ్మల్ని నమ్మి ఒకరు అంటే ఒక బిలీఫ్ని మమ్మల్ని మా మీద ఇన్వెస్ట్ చేసినందుకు యూఆర్ సో థ్యాంక్ఫుల్ వాళ్ళకి. అలాగే హ్యూజ్ రెస్పెక్ట్ వాళ్ళకి, అంటే వర్క్ వైజ్లో కూడా ఆన్ ఫీల్డ్లో ఉండి కావాల్సినవన్నీ అటు ఇటు చూసుకొని
అలా ప్రొడ్యూసర్ అని ఒక దగ్గర ఉండిపోయి అలాంటి యాటిట్యూడ్ మెయింటైన్ చేయకుండా మాతో ఒకరిలా మమ్మల్ని హెల్ప్ చేస్తూ మమ్మల్ని గ్రీట్ చేస్తూ ఆన్ ఫీల్డ్ చాలా హెల్ప్ చేస్తారు, చాలా హెల్ప్ చేస్తారు, చాలా డౌన్ టు ఎర్త్. అండ్ ఇంకొకటి, దే హావ్ గ్రేట్ టేస్ట్ బేసిక్గా. అంటే వాళ్ళు మాట్లాడితే తెలుస్తుంది సో ప్యాషనేట్ అండ్ ఇలాంటివే చేయాలి. అంటే వాళ్ళకు ఒక టేస్ట్ ఉంది ఇలాంటి సినిమా చేయాలి, ఇలా ఇలా నిజంగా జనాల్లోకి వెళ్ళాలి అని. సో అది అండ్ ఈవెన్ మీరు అన్నట్టు షూట్ లొకేషన్స్ చాలా మీకు బాగా అనిపించింది. అంటే అది డెఫినెట్లీ వాళ్ళ వర్క్, బ్యాక్ అండ్ వర్క్. అంటే ఆ ప్లేసెస్ ఉన్నాయని నేనే తిరుపతిలో ఉన్నా కదా అన్నోరు, నేనే వెళ్ళా కొన్ని ప్లేస్, బట్ దే వెంట్ అక్కడ వరకు వెళ్ళి మనకి ఇలాంటిదే కావాలి, లొకేషన్ ఇలాంటిదే కావాలి, విత్ పర్మిషన్స్ ఫ్రెండ్స్ ఓ కాంటాక్ట్స్ అని యూజ్ చేసి దే బ్రింగ్ దట్. అంటే ఏమైనా కావాలి అంటే సో థ్యాంక్ఫుల్ టు దెమ్. నాకు ఇలా ఫస్ట్ సినిమా అలిపిరికి అల్లంధ్రంలో నాకు అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. అంటే నేను పోస్టర్ ఇందాక చూశాను, మానసైన్ హోటల్. వాట్ ఈస్ మానసైన్ హోటల్? ఏం జరుగుతుంది హోటల్లో? ఏంటి యువర్స్ హోటల్? మానసా ఇస్ మీ. మానసా, ఓకే. ఏంటంటే హోటల్? ఏంటి మీద హోటలా? ఏమేమి దొరుకుతాయి మానస హోటల్లో? మానస హోటల్లో ఫస్ట్ యా మీరు సారీ కంటిన్యూ కంటిన్యూ అంటే మెన్యూ చెప్తే కొంచెం మేము కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది. మెన్యూ చెప్పాలంటే మీరు మానసాకి వెళ్ళి అక్కడ చూసుకోవాలి, అక్కడ ఆర్డర్ చేసి మెన్యూ. అంటే మరి ఇక్కడ నుంచి చెప్తే మీరు ఎలా వెళ్తారు? మీరు అక్కడ నుంచి ఫోన్ చేస్తే అన్ని నేను చూసుకుంటాను. అన్ని చూసుకుంటారా? మీకు ఏమైనా కావాలంటే కూడా అది స్పెషల్ గా చేయిస్తాం. మా ఆవిడ ఉన్నాడు, మా ఆర్ జనరేషన్ ఉన్నాడు, సో మన ఆడికైనా చేసేయండి. సో మీ అందరు కూడా తిరుపతికి వెళ్ళిన తర్వాత మిస్ కాకండి మానస హోటల్కి. అంటే హోటల్ అని నేను చెప్పాను, తర్వాత ఉండకపోతే నన్ను అడగండి. ఇక్కడ ఉన్నారు చూడండి, హోటల్లో ఉన్నారు, హోటల్లో ఉన్నారు అడగండి. సో రావణ్ గారు, మనం చూస్తే అంటే మీకు ఫస్ట్ సినిమా ఒక స్క్రీన్ మీద 70mm స్క్రీన్ మీద చూడాలని ఒక ఆశ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో ఒక 70mm స్క్రీన్లో అంటే మీరు సినిమాలు చాలా చూసుంటారు, కానీ మీ సినిమా మీరు చూడాలని ఒక ఫీల్ ఉంటుంది చూడండి, అలాంటి ఫీలింగ్ అదే అంటున్నాను. ఒకటే ఇప్పుడు ఉన్న టెన్షన్ ఏమైనా ఉంది అంటే జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అంటే తప్పితే లైక్ సినిమా మీద ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్. అంటే ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ స్క్రీన్ మీద చూసుకోవాలి, చూసుకుంటే అనే ఫీలింగ్ మామూలుగా అంటుంటారు అందరూ. అంటే రాసుండాలరా అవ్వాలంటే అని. సో అలా రాసుందేమో నాకు అంతే, ఇంకెంతగా నేను చెప్పలేను. అంటే రాసుందేమో, ఏం ఫీలింగ్ వస్తుందో నాకు తెలియదు. వన్స్ ఐ వాచ్ మైసెల్ఫ్ ఆ పెద్ద తెర మీద అండ్ పీపుల్ నాకు అంటే ఐఎమ్ నాకు అనిపిస్తుంది, అంటే ఆ వైబ్ నాకు ఉంది, దే విల్ అప్రిషియేట్ ఇట్ మై వర్క్ అని అండ్ మా సినిమాని వాళ్ళు నచ్చుతుందని. సో దాన్ని ఎలా క్యారీ అంటే లైక్ ఎలా తీసుకుంటానో తెలియదు, బట్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. మీరండి అంటే ఆ 70mm స్క్రీన్లో మిమ్మల్ని మీరు చూసుకోవాలని అయితే ఆతృత అయితే ఉంది మీకు. సో ఏంటి ఆ ఫీలింగ్, ఎలా అనిపిస్తుంది? అంటే ఫీలింగ్ ముందే అనిపిస్తుంది చూడాలి చూడాలని ఆతృత ఏంటి? ఇన్ జనరల్గానే నేను వేరే మూవీస్ చూసినప్పుడు స్క్రీన్లో ఆ హీరోయిన్ కానీ ఆ క్యారెక్టర్ కానీ కనిపించినప్పుడు ఇమాజిన్ చేసుకోవడం నేను స్టార్ట్ చేసేస్తాను ఫ్రమ్ బిగినింగ్. అక్కడ నేనున్నాను, నేను చేస్తున్నాను అని చెప్పి అదొక వీక్ ఆర్ స్ట్రాంగ్ పాయింట్ నాకు తెలీదు. సో అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అది సినిమాస్ మీద. సో ఇప్పుడు నేను కనిపిస్తున్నాను అంటే అది అది ఎగ్జైట్మెంట్ అని కూడా నేను చెప్పలేను, ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్. సో యా, మీరు అలంకృత గారు ఏంటి? నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ బిగ్ స్క్రీన్లో ఎప్పుడెప్పుడు కనిపిస్తాను అన్నట్టే ఉంది. నిఖిత చెప్పినట్టు మనం మూవీస్ చూసినప్పుడు అవ్వా నేను ఎప్పుడు వస్తాను, నాకు ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుంది అని ఒక ఫీల్ ఉంటుంది యాక్టర్స్కి. సో అది 18th రోజు నన్ను నేను చూసుకుంటే ఇంకా అదే అదొక బ్లెస్డ్ మూమెంట్ ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా బాగా కెరియర్ స్టార్ట్ అవ్వాలని అందరిది బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఆల్రెడీ మ్యూజిక్ కావచ్చు, ట్రైలర్, టీజర్ అద్భుతంగా రీచ్ బాగా అద్భుతంగా ఉంది. సినిమా కూడా 18th రిలీజ్ అవుతుంది. మీ అందరు కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. చూసిన తర్వాత ఇంకా 10 మందితో వెళ్తే ఇంకా 10 మందిని తీసుకువెళ్ళండి. ఆ 10 మందికి ఇంకో 10 మందికి చెప్పి, ఇంకో 10 మంది ఆ 10 మందికి చెప్పి అలా తీసుకెళ్తూ ఈ సినిమా మొత్తం హౌస్ఫుల్ చేయాలని కోరుకుంటాను. ఆల్ ద బెస్ట్ మీ ముగ్గురికి కూడా సక్సెస్ఫుల్లీ ఇండస్ట్రీలో ఇంకా కొనసాగాలని అయితే కోరుకుంటాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. ఫస్ట్ నువ్వు తీసుకెళ్ళి, నువ్వు 10 మందిని తీసుకెళ్ళాలి, అది నేను కోరుకుంటాను. స్టైలింగ్ ఫాలో అయిపోదాం మనం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఈ